Hey guys, this is Deepak here. I welcome you all to Indian Kannadiga YouTube channel. Let's learn Kannada through Telugu. I'm really sorry for the delay I have made. I was in the dilemma whether to go with that or not because few of the people were offended by my Telugu accent. It's fine. I understand their feeling. Everybody tends to get offended if someone speaks an ugly accent. I would have felt the same if someone speaks Kannada in such an ugly accent. But I assure you that I'm gonna try rectifying my error. I will try to make to you. And I'm really thankful for your views. Should keep giving me feedback so that I can improve my Telugu knowledge and Telugu accent. Please give the feedback. That's what makes me to do things, so I'm really thankful for all the feedbacks, whether it is like scolding me with my Telugu accent because of my Telugu accent, or whether it is encouraging me to do, and I'm really helpful. I wanna thank them all. Ravi Kumar Garu, Vaipati Lan Yan Garu, Divya Dandu Prolu Garu, Ramesh CH Garu, Kirtana Patel Garu, వంకాయల కామేశ్వర్ శర్మ గారు, మందు సాయి కృష్ణ గారు, సురేష్ యుబి గారు, ఎంసీను నాయక్ గారు. ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ దీస్ పీపుల్ మేడ్ మీ థింక్ అగైన్ అండ్ గో విత్ ద ఫ్లో. ఐ ప్రామిస్ యూ దట్ ఐ విల్ బి అప్లోడింగ్ ద ఎపిసోడ్స్ ఫ్రమ్ నౌ ఆన్ రెగ్యులర్లీ. I'm so much grateful to you people for the feedbacks and the love shown you for learning Kannada and love shown upon me. Randi nenu Kannada nerchukundama Telugu vadukoni ippudu vachi nenu oka KGF movie gurinchi chustunnanu. KGF movie meeku telusu untundi anukunta, chudunte chaala baaguntundi nenu anukunta. Randi ichedamu. Nenu KGF chitram chudataniki vellali. ನಾನು ಕೆ ಜಿ ಎಫ್ ಚಲನಚಿತ್ರ ನೋಡೋದಕ್ಕೆ ಹೋಗಬೇಕು. ನಾನು ಕೆ ಜಿ ಎಫ್ ಚಲನಚಿತ್ರ ಚೂಡಡಾನಿಕಿ ವೆಳ್ಳಾಲಿ, ಚೂಡಟಾನಿಕಿ ವಚ್ಚಿ ನೋಡೋದಕ್ಕೆ ವೆಳ್ಳಾಲಿ ಹೋಗಬೇಕು. ನೀನು ಕೆ ಜಿ ಎಫ್ ಚಿತ್ರ ಚೂಡಟಾನಿಕಿ ವೆಳ್ಳಾಲಿ. ನಾನು ಕೆ ಜಿ ಎಫ್ ಚಲನಚಿತ್ರ ಚೂಡಟಾನಿಕಿ ನೋಡೋದಕ್ಕೆ ವೆಳ್ಳಾಲಿ ಹೋಗಬೇಕು. ರಂಡಿ ನೆಕ್ಸ್ಟ್ ಸೆಂಟೆನ್ಸ್ ಚೂದಾಮಾ. ಚಾಲಾ ಮಂಚಿ ಸ್ಪಂದನ ವಚ್ಚಿಂದು ಚಿತ್ರಕ್ಕೆ, ಚಾಲಾ మంచి స్పందన వచ్చింది చిత్రకి. చాలా తుంబ మంచి ఒళ్ళయ్య స్పందన అభిప్రాయ బందిదే చిత్రకే వచ్చింది చిత్రకి. చాలా తుంబ మంచి ఒళ్ళయ్య స్పందన అభిప్రాయ బందిదే చిత్రకే వచ్చింది చిత్రకి. చాలా మంచి స్పందన వచ్చింది చిత్రకి. అందుకే నేను చూడడానికి అక్కడ వెళ్ళాలని ప్లాన్ చేసుకుని ఉన్నాను. మా ఫ్యామిలీ అందరూ కలిసి అక్కడ వెళ్తాము. రియలీ సారీ, ఎక్కడైనా తెలుగులో మిస్టేక్స్ ఉంటే మీరే అది కరెక్షన్ చేసుకోండి. నా అల్టిమేట్ ఇంటెన్షన్ వచ్చి కన్నడ నేర్చేది, అందుకే కొంచెం ఏదైనా తేడా వస్తే, ఏదైనా రాంగ్ కానీ అనిపిస్తే ప్లీజ్ ఫర్గివ్ మీ విత్ మై యాక్సెంట్ అండ్ విత్ మై తెలుగు నాలెడ్జ్. ఐ రియలీ రెస్పెక్ట్ తెలుగు లాంగ్వేజ్. ఇట్స్ అ వెరీ స్వీటెస్ట్ లాంగ్వేజ్. ఎవరైనా తిట్టితే కూడా స్వీట్గానే వినిపిస్తుంది. వాళ్ళు తిట్టుతూ ఉన్నారు లేకపోతే ప్రేస్ చేస్తూ ఉన్నారు కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. ఇట్స్ అ వెరీ స్వీటెస్ట్ లాంగ్వేజ్. చాలా మంచి స్పందన వచ్చింది చిత్రకి. తుంబ ఒళ్ళయ్య చాలా మంచి స్పందన అభిప్రాయ వచ్చింది చిత్రకి. బందిదే చిత్రకే. చిత్రం చూసిన తర్వాత కర్ణాటక మొత్తం పర్యటనం చేయాలి. చలనచిత్ర చిత్రం చూసిన నోడిద యు క్యాన్ కలిసి మీరు నోడిద అని కూడా చెప్పచ్చు. నోడి ఆద రెండు కలిసి నోడిద అని చెప్పచ్చు. చూసిన తర్వాత నోడిద, నోడిద నంతర, నోడి ఆద నంతర. కర్ణాటక మొత్తం కర్ణాటక ఎల్ల పర్యటనం ప్రవాస చేయాలి మాడవేకు. చిత్రం చూసిన తర్వాత కర్ణాటక మొత్తం పర్యటనం చేయాలి. చిత్రం చూసిన చలనచిత్ర నోడిద తర్వాత అనంతర కర్ణాటక మొత్తం కర్ణాటక ఎల్ల ప్రవాస పర్యటనం చేయాలి మాడబేకు. చలనచిత్ర నోడి ఆద నంతర కర్ణాటక ఎల్ల ప్రవాస మాడబేకు. చిత్రం చూసిన తర్వాత కర్ణాటక మొత్తం పర్యటనం చేయాలి. తొలుత మనం శిరసికి వెళ్ళి మారికాంబ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందాం.
తొలుత మనం, మొదలనేదాగి తొలుత మనం, నావు శిరస్సుకి, శిరస్సుకే వెళ్ళి హోగి మారికాంబ అమ్మవారి, మారికాంబ మాతయ్య అమ్మవారి మాతయ్య ఆశీర్వాద ఆశీర్వాదం తెగదుకోళ్ళలోన తీసుకుందాం. నార్మల్గా ఎక్కడైనా మీరు లాస్ట్లో అమ్ అని ఎండ్ అయితే నార్మల్ కన్నడలో అమ్ అని ఎండ్ అవ్వదు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆశీర్వాదంలో తెలుగులో ఆశీర్వాదం అయితే కన్నడలో ఆశీర్వాదం అని వస్తుంది. ఐ థింక్ యు గాట్ మై పాయింట్. తొలుత మనం శిరస్సుకి వెళ్ళి మారికాంబ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందాం. మొదలేదాగి నాము తొలుత మనం శిరస్సుకి, శిరస్సుకే వెళ్ళి హోగి మారికాంబ అమ్మవారి, మారికాంబ మాతయ్య ఆశీర్వాదం. ఆశీర్వాద అమ్మ వస్తుంది ఆశీర్వాదంలో ఇక్కడ రాదు, ఆశీర్వాదాన్ని వస్తుంది తీసుకుందాం. తెగదుకోళ్ళోన శిరసి దగ్గర చాలా దేవతలు ఉన్నాయి. శిరసి, శిరసి ఇస్ మై హోమ్ టౌన్. సో ఐ ఆల్వేస్ రిపీటింగ్ దిస్ హోమ్ టౌన్ ఆఫ్ మై నేమ్ ఆఫ్ మై హోమ్ టౌన్. ఇట్స్ శిరసి దగ్గర, శిరసి హత్తిర, శిరసి దగ్గర, శిరసి హత్తిర చాలా తుంబ జలపాతాలు ఉన్నాయి. జలపాతాలు ఇవే రెండు కలిసి జలపాతాలు ఇవే కలిసి జలపాతాలు ఇవే. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. ఐ హోప్ శిరసి దగ్గర చాలా జలపాతాలు ఉన్నాయి. శిరసి హత్తిర, శిరసి దగ్గర చాలా తుంబ జలపాతాలు ఉన్నాయి. జలపాతాలు ఇవే. వానం పడితే శిరసి చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చి వెస్ట్రన్ ఘాట్ రీజన్లో వస్తుంది. ఎప్పుడైనా ఇక్కడ ఇట్స్ వెరీ గ్రీనరీ, ఇట్స్ అ వెరీ గ్రీన్ ప్లేస్. ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ. కర్ణాటకలో వచ్చి మా డిస్ట్రిక్ట్, నా డిస్ట్రిక్ట్లోనే చాలా ఎక్కువ ఫారెస్ట్ ఉండేది ఉంటుంది. వానం పడితే శిరసి చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. కానీ వానం పడితే ఇంట్లోనే కూర్చోవాలి, ఇంట్లో బయట వెళ్ళడానికి కాదు, ఇంట్లోనే కూర్చోవాలి. అదొక డిమెరిట్ అయితే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. వానం పడితే శిరసి చాలా అందంగా ఉంటుంది. మళ్ళీ విధాగా వానం పడితే శిరసి చాలా, శిరసి తుంబ అందంగా ఉంటుంది, సుందరవాగి ఇరుతుంది, సుందరవాగి ఇరుతుంది, రెండు కలిసి సుందరవాగి ఇరుతుంది అని అయింది. అందంగా ఉంటుంది వానం పడితే మళ్ళీ విధాగా శిరసి చాలా, శిరసి తుంబ అందంగా ఉంటుంది, సుందరవాగి ఇరుతుంది, సుందరవాగి ఇరుతుంది, రెండు కలిసి సుందరవాగి ఇరుతుంది. నెక్స్ట్ ఇండస్ చూద్దామా. కర్ణాటక పర్యటనం చాలా బాగా జరిగింది. కర్ణాటక పర్యటనం, కర్ణాటక ప్రవాస చాలా బాగా తుంబ చెన్నాగి జరిగింది, జరిగితూ తుంబ చెన్నాగి ఆయితూ తుంబ చెన్నాగి జరిగింది, తుంబ చెన్నాగి జరిగితూ కర్ణాటక ప్రవాస పర్యటనం తుంబ చెన్నాగి ఆయితూ. ఇంకోసారి మేము ప్లాన్స్ నేను కేజీఎఫ్ చిత్రం చూడడానికి వెళ్ళాలి. అందరూ కేజీఎఫ్ చిత్రం చూడండి. కేజీఎఫ్ చిత్రం చాలానే బాగుంది. యష్ గారు, రాకింగ్ స్టార్ యష్ యాక్టింగ్ చేశారు. ఆయన చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. నేను ఆంధ్ర వాళ్ళందరికీ ధన్యవాదం చెప్పాలి. మీరందరూ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినారు, చాలా మంచిగా నడుస్తుంది అక్కడ. రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. నేను కేజీఎఫ్ చిత్రం చూడడానికి వెళ్ళాలి. నాను కేజీఎఫ్ చలనచిత్రం నోడోదకే హోగ్బెక్కు. చాలా మంచి స్పందన వచ్చింది చిత్రకి, తుంబ ఒళ్ళే అభిప్రాయం పొందితే చిత్రకే. చాలా మంచి అభిప్రాయం వచ్చింది చిత్రకి, తుంబ ఒళ్ళే అభిప్రాయం పొందితే చిత్రకే. చిత్రం చూసిన తర్వాత కర్ణాటక మొత్తం పర్యటనం చేయాలి. చలనచిత్రం నోడాద నంతర కర్ణాటక ఎలా ప్రవాస మాడబేకు. తొలుత మనం శిరసికి వెళ్ళి మారికాంబ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందాం. తోలుత మనం శిరసికి వెళ్ళి మారికాంబ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందాం. మొదలనేదాగినాము శిరసికి హోగి మారికాంబ మాతయ్య ఆశీర్వాద తెగదుకోళ్ళోన. శిరసి దగ్గర చాలా జలపాతాలు ఉన్నాయి. శిరసి హత్తిర తుంబ జలపాతాలు ఇవే. వానం పడితే శిరసి చాలా అందంగా ఉంటుంది, వానం పడితే శిరసి చాలా అందంగా ఉంటుంది, మళ్ళీ బిద్దాగా శిరసి తుంబ సుందరవాగి ఇరుతుంది. కర్ణాటక పర్యటనం చాలా బాగా జరిగింది. కర్ణాటక ప్రవాస తుంబ చెన్నాగి జరుగుతూ తుంబ చెన్నాగి ఆయ్తు. థ్యాంక్స్ ఫర్ లర్నింగ్ కన్నడ గైస్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాంగ్ విత్ ద బెల్ ఐకాన్ సో దాట్ యూ క్యాన్ గెట్ ద నోటిఫికేషన్ ఆఫ్ మై న్యూ వీడియోస్. నేను అందరికీ ఇంకోసారి ధన్యవాదం చెప్తాను. మీకోసమే, బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ స్టార్టింగ్ ఇట్ అగైన్. సో ఐ హోప్
not to disappoint you guys again, I'll be doing more videos based on your comments and requests. You can drop in the comments in the comment section the request, whatever I have to done, I want. You can specify me that. So let's all love our mother tongue. It's a very best thing to do. సంస్కృతంలో ఒక వర్డ్ ఉంది, ఒక సెంటెన్స్ ఉంది, జనని జన్మభూమి స్వర్గాదపి గరియసి, జనని అమ్మ జన్మభూమి ఆంధ్ర కర్ణాటక భారత ఇది వచ్చి స్వర్గం లాగే. సో మాకి మాతృభాషం కూడా స్వర్గం లాగే. మేమందరూ మాతృభాషను ప్రేమించేదామా, అన్ని భాషలను నేర్చుకుందామా, మన భారతం భాషలందరినీ నేర్చుకుందామా. విల్ యూజ్ ద ఇంగ్లీష్ యాజ్ అ పీకల్ ఇన్ ద మీల్స్. సో లెట్ అస్ నాట్ మేక్ ద ఇంగ్లీష్ ఇంగ్లీష్ లెట్ అస్ నాట్ మేక్ ఇంగ్లీష్ వ్యానిష్ మీన్ మేక్ వ్యానిష్ ఆల్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో దట్ వీ యూజ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, వీ లవ్ అవర్ మదర్ టంగ్, వీ లవ్ అవర్ మదర్ టంగ్, వీ లర్న్ ఆల్ ద లాంగ్వేజెస్. అందరికీ బాగా అవ్వాలి. మీరందరూ చూపిన సపోర్ట్ ఇలాగే పెట్టుకోండి. నేను మళ్ళీ చేస్తూనే ఉంటాను. ఐమ్ రియలీ సారీ ఫర్ ద సచ్ అ డిలే. థ్యాంక్ యూ సో మచ్. జై కర్ణాటక, జై ఆంధ్ర, జై తెలంగాణ, జై భారత్, జై హింద్.